రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివాసం రాజగృహంపై ముంబైలో దాడి జరిగిన ఘటనపై కొత్తవలస జంక్షన్ కూడలిలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానిక సంత మార్కెట్ ఎస్సీ కాలనీకి చెందిన జైభీమ్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ముంబైలో మంగళవారం నాడు అంబేద్కర్ నివాసంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడిని ఖండిస్తూ దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని గతంలో కూడా చాలా చోట్ల అంబేద్కర్ విగ్రహాలపై దాడులు జరిగాయని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక కొత్త వలసకు చెందిన జైభీమ్ యూత్ సభ్యులు డిమాండ్ చేశారు. అలాగే భారతదేశంలో ఉన్న మహారాష్ట్ర నగరంలోని రాజగృహంపై జరిగిన దాడికి నిరసనగా ఈరోజు దళితులందరూ దేశవ్యాప్తంగా ఒక నినాదంతో తీసుకొని ఆ మహానీయుడి గృహంపై దాడిని ఖండిస్తూ అలాగే భారతదేశానికి రాజ్యాంగం రచించిన కర్తగా అలాగే జ్ఞానాన్ని పెంపొందించే శ్రామిక వేత్తగా ప్రపంచంలోనే అత్యున్నతమైన విద్యావేత్తగా పేరుగాంచినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గృహం పైన ఇలాంటి దుర్మార్గ చర్యలు పాల్పడిన వ్యక్తుల్ని కంపల్సరిగా శిక్షించవలసిందే. అలాగే మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా వారిపై శిక్షించి మరణశిక్షను కూడా విధించవలసిందిగా మేము కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి భారతదేశానికి దిక్సూచి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఈ రోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అంతేకాకుండా అణగారిన వర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో హక్కు కల్పిస్తూ ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పిస్తూ విద్యా హక్కును కల్పిస్తూ ప్రపంచంలోనే ఆయన మేధాశక్తికి సంపన్నుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహంపై జరగడం ఇది దుర్మార్గం. అటువంటి చర్యలపైన ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఇలాంటివి పునరావృతం కాకూడదని మేము హింసన యువత నుంచి మేము కోరుకుంటున్నాం.